వెల్కమ్ టు మూవీ మజ్లీ. దక్షిణాదినే కాకుండా బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్లో ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం రష్మిక సిద్ధమవుతోంది. అదేనండి పుష్ప సినిమా కోసం. స్టైల్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం రష్మిక డిఫరెంట్గా రెడీ అవుతుందని ఆమె పోస్ట్ చేసిన లేటెస్ట్ వీడియో చూస్తే అనిపిస్తోంది. తన ఫ్రెండ్స్తో కలిసి బీచ్లో కొత్త సంవత్సరంలో ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్తో ఎండలో కూర్చున్నానంటూ వీడియో పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియో చూసిన వారు మాత్రం రష్మిక పుష్ప సినిమా కోసం సరికొత్తగా తయారవుతుందని అంటున్నారు. రష్మిక చేయబోయే ఈ పాత్ర రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఉంటుంది కాబట్టి ఆ పాత్రను అనుసరించి రష్మిక కాస్త డీగ్లామరస్గా కనపడాల్సి ఉంటుందని, అందుకనే ఆమె ఎండలో కాస్త నిలబడి నల్లబడుతుందని అంటున్నారు. ఎవరు ఏమైనా అనుకోండి, నేను నా ఎంజాయ్మెంట్ అని ఫ్రెండ్స్తో సరదాగా గడుపుతోంది రష్మిక. పుష్ప సినిమా తర్వాత బాలీవుడ్లో రష్మిక మందన రెండు సినిమాలు చేయనుంది. అందులో ఒక సినిమా సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్నూన్లో నటిస్తుంటే మరో సినిమా డెడ్లీ. డెడ్లీలో ఏకంగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్కి కుమార్తెగా కనిపించనుంది రష్మిక.